తర్వాత 5వ తారీఖు నాడు హుస్నాబాద్ కేటీఆర్ గారు వస్తున్నారని తెలుస్తాం. మేము కోరేది ఏంటంటే చిరకాల లేదా అనేక సంవత్సరాలుగా దాదాపు 40 సంవత్సరాల పెండింగ్ సమస్య, ప్రజల ఆకాంక్షల సమస్య, శ్రీరామశ్వర వరద కాదు. దానికి ఇంకా 1000 కోట్లు కేటాయించి తప్ప అది పూర్తి కాదు. ఇప్పటికీ గౌరెల్ రిజర్వాయరు ఇంకా పూర్తి కాలేదు, 90% వరకు పూర్తి. అక్కడ ఉండేటువంటి పునరావాసకు సంబంధించినటువంటి ప్యాకేజీల కాడ అంతేదో కొద్దిగా కొంపలన్నీ మునిగిపోయినట్టు ప్రభుత్వం వెళ్ళిపోయేటోళ్ళకు ఉదారంగా ఉండాలి బదులు అసలు మనం ఎప్పటికప్పటికి డబ్బులు సకాలంలో చెల్లిస్తే సమస్యలు నీటిగా. 2018లో నోటిఫికేషన్ వస్తుంది, 15లో నోటిఫికేషన్ వస్తుంది, 18 వరకు మేము ఇయ్యలేదు. ఆ మధ్యలో పెళ్ళిలేని డబ్బు మీ ఇయ్యలేదు, లిస్టులో ఉన్నాయి వాళ్ళ పేరు. మేము వాళ్ళకు కూడా మేము ఇయ్యం పునరావశ్యం పెళ్ళి చేసుకున్న దానికి మ్యారేజ్ సంబంధించినటువంటి ఆ పథకం ఇయ్యమనంటే ఇట్లాంటి కొన్ని అన్యాయంగా ఉన్నాయి. అందువల్ల అలాంటి తర్వాత కొన్ని ఇంకా కొన్ని భూములకు నష్టపరిహారం, కొన్ని కోళ్ళ ఫారాలు అవి ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయా లేవా ఎగ్జిస్టెన్స్ అసలు బోకస. అది బోకస్ అయితే మేము వ్యతిరేకం, సహించాం, వాస్తవాలు చేయమని. గండి పేర్లు అయితే నిజంగా అది మెట్ట ప్రాంతాలకు, ఇది మెట్ట ప్రాంతాలకు ఎట్లయితే వరప్రసాదము మిడిమారేరు ఇవ్వలకండి, అది మిడిమారేరు వరద కాలం, అది ఇలా అందరి కాలం అందరి డ్యామ్ అయిపోయింది. వరదకాల పోరాటం వల్లనే మిడిమారేరు వచ్చింది. మిడిమానేరు ఎక్కడికి పోతుంది? అది బస్సాపూర్ దాకా పోతుంది, యాదాద్రి భువనగిరి దాకా పోతుంది, బలన్న సాగర్ కొండపోచమ్మ బసాపూర్ దాకా పోతుంది. కాబట్టి ఈ పోరాటం ఇంకా ఇక్కడ ఇక్కడ అన్యాయం జరుగుతుంది. బిహైండ్ కెనాల్స్ ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి గౌరెల నుంచి వెళ్ళి పొయ్యేది బీందర్పల్లి శనిగరం అక్కడ మన ఇది ఆ శేషన్ గణపూర్ దాకా పోయే కాలం ఇంకా పూర్తి కాలేదు, శ్రీకంద కాలం అది కాలేదు. ఇలాంటి విషయాలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలనేటువంటిది మేము కోరుతున్నాం. నేను ఎమ్మెల్యేగా శాసనసభ్యుగా ఉన్నప్పుడు దీనికి మంజూరు చేయించి ఫౌండేషన్లు వేసి అన్ని చేసినప్పటికీ ఇంకా పూర్తిగా అన్నందుకు నేను చాలా మదనపడుతున్నాను, తీవ్రంగా అసంతృప్తి ఉన్నాను, బాధపడుతున్నాను. ఇప్పటికైనా కేసీఆర్ దృష్టికి కూడా మేము లేఖలు రాసినాం. ఏదో ఆషామాషి కాదు, డబ్బులు ఉంటే పనులు అవుతాయి.